ఇప్పుడు అంటే మొన్నటికి మొన్న మనం చూస్తే ఈ గాంధీ హాస్పిటల్ కి సంబంధించి కావచ్చు, అదే విధంగా ఎర్రగడ్డకు సంబంధించి చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, అక్కడ ఒక సెల్ఫీ వీడియో తీసుకొని మరి వాళ్ళు మాకు ఆక్సిజన్ అందట్లేదు, నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, ఆక్సిజన్ పెట్టండి అయ్యా అని చెప్పేసి డాక్టర్లను వేడుకున్నా కూడా మాకు సదుపాయాలు, కనీస సదుపాయాలు కల్పించలేదు, దాని వల్లే నేను చనిపోతా ఉన్నాను అని చెప్పేసి ఆయన సెల్ఫీ వీడియోలో చెప్పారు సార్. దాని తర్వాత చాలా మంది భయపడ్డారు, అంటే ఒకవేళ కరోనా వచ్చినా కూడా ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్తే ఏమైనా ట్రీట్మెంట్ ఈ విధంగానే ఉంటుందేమో అని భయపడ్డట్టుగా ఉన్నారు సార్. ప్రజలకి ఒక విషయం అర్థం కావాలి కాబట్టి నిష్పక్షపాతంగా చెప్తున్నాను. అవి మా కుటుంబంలో మా నాన్నగారు కూడా డాక్టరే, డాక్టర్ ఎం ఈశ్వర్ రెడ్డి అని దివంగతులు, ఇప్పుడు 2001 లో చనిపోయారు ఆయన. ఆయన కూడాను డాక్టరే, 1937 లో మెడ్రాస్ లో ఉన్న కీల్పాక్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చారు ఆయన. మా నాన్నగారు కూడాను 1937 లో కీల్పాక్ మెడికల్ కాలేజ్, మెడ్రాస్ లో ఉన్న కీల్పాక్ మెడికల్ కాలేజ్ నుంచి పాస్ అయ్యి వచ్చిన తర్వాత ఆయన నెల్లూరు జిల్లాలో ఇంచుమించుగా 33 సంవత్సరాలు డాక్టర్గా ఉన్నాడు. 33 సంవత్సరాలు నెల్లూరు దగ్గర ఉండే కృష్ణపట్నం పోర్టు తెలుసా నీకు? ఆ కృష్ణపట్నం పోర్టు దగ్గరే ముత్తుకూరు అంటారు అన్నమాట దాన్ని. నెల్లూరు జిల్లాలో ఒక ఊరు అది, ముత్తుకూరు, ఇసుకపాలెం, అల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం ఇలాంటి విలేజెస్ లో పనిచేశాడు ఆయన. అవన్నీ గవర్నమెంట్ హాస్పిటల్సే. ఆ రోజుల్లో మా నాన్నగారు ఉన్నప్పుడు జిల్లా పరిషత్ నుంచి మందులు వచ్చాయి. ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్, అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి చాలా తక్కువ. ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు, వీళ్ళు అనవసరంగా లేనిపోయి టెస్ట్ అనేది రాసి పడండి, వీళ్ళు బాధేస్తారు, గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మంచిది అనుకునేవాడు. ఆ రోజుల్లో ఏమైందంటే ఉన్నటువంటి పాపులేషన్ కి ఇంచుమించుగా సరిపడిన అనేటువంటి హాస్పిటల్స్ డాక్టర్స్ ఉన్నారు ఉన్నవి. మనకి దరిద్రమైనటువంటి దిక్కుమైనటువంటి నేచర్ మనకి ఎప్పటి నుంచి వచ్చిందంటే 1990 నుంచే వచ్చింది మనకి, అంతకుముందు లేదు. ఇదేం చేశారంటే ప్రభుత్వ హాస్పిటల్స్ ని పడుకోబెట్టేశారు, కొత్తగా బిల్డింగ్స్ కట్టరు, కొత్తగా హాస్పిటల్స్ పెట్టరు, డాక్టర్స్ ని రిక్రూట్ చేసుకోరు, బెడ్ కెపాసిటీ పెంచరు, అక్కడ ఎక్స్రే మిషన్ ఉంటుంది దానికి ఫిలిం ఉండదు, సిటీ స్కాన్ ఉంటుంది దానికి ఫిలిం ఉండదు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి డబ్బులు అనేవి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కి డబ్బులు ఇవ్వకుండా వాటిని పడుకోబెట్టినప్పుడు నీకు నాకు రోగం వస్తే ఏం చేయాలి మనం? ఆబ్వియస్ గా ప్రైవేట్ హాస్పిటల్ కి. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని ఎవరు? ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలే. వ్యాపారం కోసం అని చెప్పి, వాళ్ళ లాభాల కోసం అని చెప్పి ప్రభుత్వ హాస్పిటల్స్ ని పడుకోబెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది న్యాయవాద ధర్మం అనేటువంటి మీరు ఆలోచించుకోండి, ప్రజలు ఆలోచించుకోవాలి. కానీ జరుగుతున్న వాస్తవం మటుకు ఇదే. మా బ్రదర్ కూడా డాక్టరే, మా ఫ్యామిలీలో ఇంచుమించు 100 మంది డాక్టర్లు ఉన్నారయ్యా. ఇందులో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ డాక్టర్గా ఉండి రిటైర్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పర్పస్ఫుల్ గా, ఇంటెన్షనల్ గా, ఉద్దేశపూర్వకంగా ప్రజలను ఇబ్బంది పెట్టడానికని ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, ప్రైవేట్ వీటిలు కానీ ఎంకరేజ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ స్కూల్స్ ని, ప్రభుత్వ కాలేజెస్ ని, ప్రభుత్వ యూనివర్సిటీస్ ని సర్వనాశనం చేశారన్నమాట వీళ్ళు. ఇదంతా కూడా గత 30-35 సంవత్సరాల నుంచే వచ్చింది. దీనికి ఫ్యాషన్ పేరు ఏం పెట్టారంటే గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఈ అన్నమాట పేర్లు. గ్లోబలైజేషన్ అంటే అర్థం ఏంటంటే మన ఇండియాలో తయారు కానటువంటి ఒక ప్రోడక్ట్ ని విదేశాల నుంచి తెచ్చుకోవడానికి బదులు మన ఇండియాలో తయారు చేసుకోవడానికి ఒక టెక్నికల్ కొలాబరేషన్ తో తయారు చేస్తే అది గ్లోబలైజేషన్. కంపెనీస్ వాళ్ళు సంపాదించినటువంటి లాభాల్లో ఒక 2% అనేటువంటి ప్రజల కోసం ఖర్చు పెడితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, బాగానే ఉంది. కానీ ఇదేంటి, ఇదేం దరిద్రం? నువ్వు గాంధీ హాస్పిటల్లోనేమో బెడ్లు పెంచకపోతేవి, డాక్టర్లకేమో సీట్లు పెంచకపోతేవి, ఆ హాస్పిటల్లో ఉండేటువంటి సిటీ స్కాన్ కి ఏమో ఫిలిం ఇవ్వకపోతేవి, డాక్టర్లకేమో గ్లౌజ్ ఇవ్వకపోతేవి, స్టాఫ్ నేమో రిక్రూట్ చేసుకోపోతేవి, మరి ప్రజలు ఎక్కడికి పోవాలా? ప్రైవేట్ హాస్పిటల్ ఈ రకంగా వాయించేస్తుంది. నువ్వే చెప్తున్నావుగా 300 లక్షల రూపాయలు బిల్ అని. ఇదే విధంగా ప్రభుత్వాలు కనుక పనిచేస్తే పెట్రోల్ మీద, డీజిల్ మీద హెవీగా ట్యాక్సులు వేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులన్నీ కూడా పనికి మాలిన వాటికి ఖర్చు పెట్టి గాంధీ హాస్పిటల్ కట్టకుండా, బెడ్లు పెంచకుండా, సిటీ స్కాన్లు పెట్టకుండా, కలర్ డాప్లర్లు పెట్టకుండా, డాక్టర్లను రిక్రూట్ చేయకుండా, మందులు సప్లై చేయకుండా కనుక చేస్తే ఈ దేశంలో ఏదో ఒక రోజు రెవల్యూషన్ రావడం గ్యారంటీ. మీ యంగ్స్టర్స్ కి నేను ఆ బాధ్యత నేను వదిలేస్తున్నాను, మీరేం చేస్తారని మీరే ఆలోచించుకోండి. ఇదే విధంగా ఇంకొక 10 సంవత్సరాలు కనుక కంటిన్యూ అయిందంటే రేపు మీరు ప్రభుత్వ హాస్పిటల్ కాదు కదా, ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్ళలేరు, మీ పిల్లల్ని స్కూల్లో చేర్పించలేరు. మీరు పోతాడు, మీరు మీ పిల్లలు పోతారు, మీరు మీ పిల్లలు, భార్య పిల్లలు రోడ్డు మీద పడి అడుగు తినే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు కట్టాలని మీరు అడగాలి.
ఇప్పటికే చూస్తే విదేశాల్లో కనుక చూసుకుంటే, కొన్ని ప్లేసెస్ లో కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. నవీన్ మనకి సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఐ థింక్ నార్వే అనుకుంటాను, ఐ థింక్ నార్వే ఇస్ ద కంట్రీ, ఎడ్యుకేషన్ మొత్తం పిల్లలు వేసుకునే డ్రెస్, షూస్, సాక్స్, భోజనము, ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. ఏ దేశం అయితే స్త్రీని గౌరవిస్తుందో, ఏ దేశం అయితే దేశాలని జాతిని తయారు చేయాలనుకుంటుందో, విజ్ఞానవంతమైన జాతిని తయారు చేయాలనుకుంటుందో, ఆరోగ్యవంతమైన జాతిని తయారు చేయాలనుకుంటుందో, ఆ ప్రభుత్వాలు అనేటువంటిది హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద డబ్బులు ఖర్చు పెడతారు. 30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో కనీసం 2 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది హెల్త్ మీద ఖర్చు పెట్టాలి. 30 లక్షల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కనీసం 3 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది నువ్వు విద్య మీద ఖర్చు పెట్టాలి. నువ్వు విద్య మీద డబ్బులు ఖర్చు పెట్టకపోతే విజ్ఞానవంతమైన జాతి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు సార్, ఇప్పటికే నాయకుల్లో కూడా మార్పులు అయితే వస్తా ఉన్నాయి. ఉదాహరణకి మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ విద్యకు ఎక్కువ పెద్దపీట వేసినట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా మనం మాట్లాడుకున్న ఈ పాలసీలన్నీ కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని కూడా ఆరోగ్యశ్రీ ఖాతాలో వచ్చే విధంగానే ఇక్కడ ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకుంటా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కరోనా కేసుల్ని కూడా చేర్చాలన్నట్లుగా కూడా తీసుకుంటా ఉన్నారు. అదే నేను చెప్తుంది విద్య మీద, ఆరోగ్యం మీద, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఏ ప్రభుత్వాలు అయితే డబ్బులు ఖర్చు పెడతాయో ఆ ప్రభుత్వాలే 10 కాలాల పాటు నిలుస్తాయి. ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టేదంటే, నేను ఎందుకు చెప్పాను కదా, నువ్వు నీ భార్య హాస్పిటల్లో చేరితే నువ్వు 2 ఎకరాలు అమ్ముకోవాలి, పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే నీకున్నటువంటి ఓపెన్ ప్లేస్ ఏదైనా ఉంటే అది అమ్ముకోవాలి. ఇల్లు నడుపుతున్నట్టయితే ఆ ఇల్లు అమ్ముకొని నీ పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి, నువ్వు అద్దెంచాలి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, ప్రభుత్వాలు మనం చేసేటువంటి దిక్కుమాలి పలవలకనే వస్తా ఉంది ఈ పరిస్థితి. అందరం కూడా పల్లెటూళ్ళలో స్కూల్లో చదువుకునేటువంటి వాళ్ళవి, లాంటి వాడు కూడా పల్లెటూరు స్కూల్లో చదువుకుంటున్నాడు. అందుకని నేను ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, అన్యాయాలు అక్రమాలు చాలా జరుగుతున్నాయి. ఆరోగ్యవంతమైన జాతి, విద్యావంతమైన జాతి, విజ్ఞానవంతమైన జాతి ఉండాలంటే ప్రభుత్వాలు ఖర్చు పెట్టాల్సిందే. ప్రభుత్వాలు ఖర్చు పెట్టినంత కాలం మీ ప్రైవేట్ వాడు ఇలాగే దోచుకుంటారు, మీ జేబులు తుట్లు పడతాయి. కొన్నాళ్ళు వస్తే నీకు వచ్చేటువంటి 40,000 రూపాయలు 50,000 రూపాయలు అనేటువంటి దాంట్లో నువ్వు 1 రూపాయి కూడా సేవ్ చేయలేవు, 1 గ్రాము బంగారం కూడా పడలేవు. అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త పడండి, మీ యంగ్స్టర్స్ జాగ్రత్త పడాలి. మాదేముందా 60 ఏళ్ళు దాటిండము, ఎప్పుడు పోతే మాకేంటి, మీరు పోతారు, మీరు మీ పిల్లలు బొచ్చ పట్టుకుని అడుగు తినాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఆడగడ్డలో ఆ పని చేస్తావా, కడపలో ఆ పని చేస్తావా, హైదరాబాద్ వచ్చి ఆ పని చేస్తావా, నువ్వు నిర్ణయించుకో. ఓకే, ఎందుకంటే మార్గదర్శకంగా ఇప్పుడు మీలాంటి పెద్దలు చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా యువత ఈ విధంగా లేరలేదు సార్, ఎందుకంటే ప్రభుత్వాల నుంచి ఎలాంటి డెవలప్మెంట్ కావాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. కొద్దిమంది యంగ్ నాయకులు కూడా తయారవుతా ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజలకు ఏ విధంగా విద్యను అందించాలి, ఏ విధంగా వైద్యాన్ని అందించాలి అని చెప్పేసి కూడా ముందుకు వెళ్తా ఉన్నారు సార్. సో అన్ని విధాలు బాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పాపం అమ్మఒడి ప్రోగ్రామ్ కింద ఇస్తా అన్నాడు. ఆ డబ్బులు ఇచ్చే బదులు 500 కోట్లు 600 కోట్లు పెట్టి సాటిలైట్ లెన్స్ లాంచ్ గారు చేస్తే 20 సంవత్సరాలు పనిచేస్తుంది, బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, చూద్దాం చేస్తాడు. అట్లనే మా నర్సరాపేట ఎంపీ ఉన్నాడు, నర్సరాపేట ఎంపీ ఎంఈ పర్సనే, పాప మంచి డైనమిక్ పర్సనే. ఇప్పుడు అదే విధంగా మనకి అది ఆ గోరెంట్ల ఇది గోరెంట్ల మాధవ ఏంది అతను ఎంపీ, అతను లాంటి కూడా యంగ్స్టర్స్ ఉన్నారు కొంతమంది. మీ ఆలగడ్డ ఎమ్మెల్యే కూడా ఉన్నాడుగా. అవును సార్, అంటే గత 20-25 సంవత్సరాలు జరుగుతున్నటువంటి నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాల దౌర్భాగ్య పనులను చూస్తున్నారుగా వాళ్ళు కూడా. అలాంటి యంగ్స్టర్స్ లో చాలా మార్పు వచ్చింది. అలాంటి యంగ్స్టర్స్ అనేటువంటి వాళ్ళు కనుక ఉంటే ప్రభుత్వం కూడాను మంచి చర్యలే తీసుకుంటాం. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా, అంటే కార్పొరేట్ హాస్పిటల్లో అన్నది ఎక్కువగా అక్కడ ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. సామాన్య జనాలు అయితే ఈ కార్పొరేట్ సైడ్ తొంగి చూడాలన్న కూడా భయపడతా ఉన్నారు. అందుకు నిదర్శనం కూడా మన మనం ఒక కార్పొరేట్ హాస్పిటల్ కు సంబంధించి ఒక బిల్లు బయటకు వచ్చింది. డెఫినెట్ గా జరుగుతుంది. అసలు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు పెట్టుకున్నదే ఎందుకైతే, నీకు నాకు సేవ చేస్తామని పెట్టుకున్నారు అనుకుంటున్నావా, ఏంటో అర్థం కదా. అది కార్పొరేట్ హాస్పిటల్లో నువ్వు గనక ఒకసారి కనుక జాయిన్ అయితే, అంటే ఏమంటే కరోనా దాని గురించి వచ్చానంటే పొరపాటున వెళ్ళావంటే 4 లక్షలు బిల్లు ఇచ్చే కూడా నేను వదిలిపెట్టడం. చిరంజీవి గారు చూపించారు కదా మనకు సినిమాలో, చూపించలా శవం, శవానికి ట్రీట్మెంట్ చేసి డబ్బులు తీసుకురా, శవానికి ట్రీట్మెంట్ చేసి డబ్బులు తీసుకున్నారు చూశాంగా నువ్వు నేను చిరంజీవి గారి సినిమా. కార్పొరేట్ హాస్పిటల్ నిజంగానే కరోనాకి సంబంధించి నువ్వు కనుక పెడితే టెస్ట్లు ఎక్కడి నుంచి పెడతారంటే, యూరిన్ టెస్ట్, ఫుల్ మోషన్ టెస్ట్,